మనం పెట్టే భోజనం వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నప్పుడు కలిగే సంతోషం, ఇది ఒక పూట కాదు జీతాంతం పెట్టాలి అనే అంత తృప్తిని అంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటదన్నమాట. ఎందుకంటే ఆ రూపాయి వాల్యూ, ఆ భోజనం వాల్యూ ఆ పరిస్థితిలో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆకలితో ఉండే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వచ్చి తినగలిగే లాంటి ప్లేస్ ఇదని నేను ఫస్ట్ నుంచి మా వాళ్ళకి చెప్తా ఉన్నా. జాలి లేని విధిరాతతో జీవన దీపం అల్లల్లాడుతూ పూట గడుపుకునేందుకు పున్నీళ్లైనా దొరకని వారే కాదు, నిత్యం పంచభక్ష పరమాణాలు తినగలవారు సైతం ఏదొక సందర్భాన ఆకలి రుచి నెరిగిన వారే. జాగైనను నడిరేయి జామైనను భుక్తి పొందగల యోగ్యత ఉన్నవారికి ఆకలి జీవక్రియలో వేళకు అయ్యే భావన మాత్రమే. ఏ ఆదరణ ఆదురువు లేక పూటకు పట్టడనం దొరకని వారికి మాత్రం ఆకలి జీవన్మరణ సమస్య. ఆకలి అందు అందరూ సమానమే కాని అది విధించు శిక్షకు కాదు. ఆకలితో అలమటిస్తూ నిస్సత్తువతో దీనంగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న సాటి మనిషిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆయువు నిలిపే దయార్థ హృదయులకు ఈ ముఖంగా పాదాభివందనం తెలుపుతూ స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. ఆకలిగున్న పేగులకు బుక్కెడు భువనందించి ఈ చిన్నారి వ్యక్తం చేస్తున్న చిరుదరహాసానికి, తాతగారి ఆనందానికి, మరెందరికో ఆకలి తీరడానికి కారణం కన్న తల్లిపై కన్నబిడ్డకున్న అపారమైన అనంతమైన ప్రేమానురాగం. భౌతికంగా దూరమైన తమ మాతృమూర్తి గత స్మృతులు పదిలిపరుచుకోవాలన్న ఆ తనయుడి కాంక్ష, అతని ఉదాత్త సహృదయత మార్కాపురంలో రూపాయికే భోజనం అందించే మహత్కార్యానికి శ్రీకారమైంది. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ, మూగజీవాలను ఆదరించే ఆదర్శమూర్తి మార్కాపురంకు చెందిన భక్తులు వసుదేవి గారు ఏడాది క్రితం కాలం చేశారు. తమ మాతృమూర్తి స్మృత్యర్థం భక్తుల ఫౌండేషన్ పేరిట సేవా సంస్థ ప్రారంభించిన వసుదేవి గారి కుమారుడు నాగార్జునరెడ్డి గారు విరివిగా సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్నవారికి బాసటగా నిలుస్తున్నారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్న వారిని ఆదుకోవాలని భావించిన నాగార్జునరెడ్డి గారు మార్కాపురంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండకూడదన్న మానవీయ దృక్పథంతో రూపాయికే భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. సాటి మనిషి క్షుద్బాధ తీర్చడం దైవ కార్యక్రమంగా భావించిన నాగార్జునరెడ్డి గారు కార్యోన్ముఖులై స్వల్ప వ్యవధిలో ఆహారశాలను నిర్మించారు. పాకశాస్త్రంలో అనుభవజ్ఞులైన వంట వారిని నియమించుకుని మన్నిక గల ముడిసరుకులు ఆయా ఆహారాల తయారీకై వినియోగిస్తూ భోజనం అత్యంత నాణ్యంగా ఉండేలా, అలానే ప్రతిరోజు ప్రత్యేక వంటకం ప్రజలకు వడ్డించేలా రూపకల్పన చేసి తిన్నవారు సంతృప్తి ప్రాప్తత వ్యక్తం చేసేలా వ్యవహరిస్తున్నారు. తమ అమ్మ జ్ఞాపకార్థం రూపాయికే తిన్నంత భోజనం అందిస్తూ తమ సేవా నిరతిని చాటుతూ ప్రజల హృదయాల్లో మానవతామూర్తిగా నిలిచిన నాగార్జునరెడ్డి గారు తద్వారా భౌతికంగా దూరమైన అపూర్వమైన అమ్మతనాన్ని హృదయాంతరాలలో పదిలపరుచుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రూపాయికే వైద్యం అందించిన అంశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపిన నాగార్జునరెడ్డి గారు ఆహారశాల నిర్వహణతో వచ్చు ప్రతి రూపాయి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ధనిక పేద భేదమేమీ లేదని, రూపాయి లేకున్నా ఆహారశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం వడ్డించడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. ఒకరోజు కాదండి ఇది బతికినన్నాళ్ళు శాశ్వతంగా ఉండేది. పిట్టాటోళ్ళు నూటికి కోటికొక్కళ్ళు ముగ్గురు పుడతారు. ఇంతమంది జనాభాను ఇంత రుచికరమైన భోజనం పెడుతున్నారు అంటే ఆయనకు ధన్యవాదాలు. మనకు ఎన్నో జన్మలు ఇచ్చినా కానీ ఆయన ఋణం తీర్చుకోలేము. సూపర్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. కడుపు నిండా పెడుతుంది రూపాయికి భోజనము. రూపాయికి నీళ్లు కానీ రావండి, కానీ నాణ్యమైన భోజనము అరటిపండు వడియాల వేస్తుంటారు, బాగుంది. ఒక మనిషికి సరిపోతుంది. కన్నిటి కృతజ్ఞతలు చెప్తున్నాయండి. భోజనం బాగా క్లాస్ ఉందండి, బాగా గతోజనం బాగానే ఉంది. ఒక రూపాయికి భోజనం అనేది ఒక ఇది ఒక సంచలన విషయం.
ఎవరైనా ఒకటే. ఎందుకంటే 1 రూపీ భోజనం అనేది ఎక్కడ చరిత్ర లేదు. ఏదో గొప్ప మనసుతో పెట్టినందుకు చాలా హ్యాపీ. నాగార్జున రెడ్డి గారికి చాలా సంతోషంగా ధన్యవాదాలు ఆయనకి. నా పేరు బత్తుల నాగార్జున రెడ్డి, మార్కాపురం, ప్రకాశం జిల్లా. రూపాయి భోజనం అనే ఈ ప్రోగ్రాంని కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న చాలామందికి తోడుగా నిలవాలనే ఆలోచనతో మన అమ్మ, మన నాన్న మనకు నేర్పించినట్లు కన్న తల్లిని, సొంత ఊరిని మర్చిపోకూడదు అనే ఆలోచనతో గత 12 సంవత్సరాల నుంచి అమెరికాలో చదువురీత్యా వెళ్ళి అక్కడే వ్యాపారరీత్యా సెటిల్ అయినా ఇక్కడ కరోనా టైంలో నేను ఉండడం, ఇక్కడ నా కళ్ళెదుటిగా కనపడే ప్రస్తుతాన్ని అర్థం చేసుకొని నా వంతు సహాయంగా ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఒక పూట భోజనం ఒక మనిషికి పెడితే కలిగే సంతోషాన్ని కనీసం ఒక 6 నెలల పాటు, కనీసం ఈ 6 నెలల్లో సుమారు 150,000 మందికి భోజనాన్ని సమకూర్చే ఆలోచనతో ప్రతిరోజు మా ఇంట్లో మా కుటుంబం మేమేం తింటామో అదే క్వాలిటీతో ఇక్కడికి వచ్చి భోజనం చేసే ప్రతి వ్యక్తి భోంచేయాలనే ఆలోచనతో ఇంక్లూడింగ్ మినరల్ వాటర్తో కలిపి ఇక్కడ మేము సెట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే 700 to 750 సుమారు 700 నుంచి 750 మంది, దాంట్లో రైతులు ఉంటారు, కూలీలు ఉంటారు, ముఠా పని చేసుకునే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, నడవలేని ముసలవ్వలు ఉంటారు, కళ్ళు కనపడిన తాతలు ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు. ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఒక యాచించే వ్యక్తి దగ్గర నుంచి టై కట్టుకునే స్టూడెంట్ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వచ్చి తినగలిగే లాంటి ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయాలి అని అనుకున్నాను. మన ఇంట్లో వాళ్ళు వచ్చి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తే ఏ రకంగా వాళ్ళని మనం ట్రీట్ చేస్తామో ఒక అతిథిగా, అదే ఆలోచనతో అలాంటి సెటప్నే ఇక్కడ సెటప్ చేయాలనే ఆలోచనతో ఈ టేబుల్స్ని అరేంజ్ చేయడం కానీ ఆ ఫుడ్ని అదే ఇంగ్రీడియంట్స్తో అంతే క్వాలిటీగా కుక్ చేయించడం కానీ చేస్తూ ఉన్నాము. వాళ్ళు చేతిలో ప్లేట్ పట్టుకొని ముసలి అవ్వలు ఇట్లా వణుకే చేత్తో మనం పెట్టే భోజనం వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నప్పుడు కలిగే సంతోషం, ఇదొక పూట కాదు జీవితాంతం పెట్టాలి అనే అంత తృప్తిని, అంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే 6 రూపాయి వాల్యూ, ఆ భోజనం వాల్యూ ఆ పరిస్థితిలో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆకలితో ఉండే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వచ్చి తినగలిగే లాంటి ప్లేస్ ఇదని నేను ఫస్ట్ నుంచి మా వాళ్ళకి చెప్తా ఉన్నా. ఆకలితో ఉండే మనిషి అలా గేట్ లోపలికి వచ్చి ఇక్కడ ప్లేట్ తీసుకొని తిని తృప్తిగా వెళ్ళగలిగే లాంటి పరిస్థితి ఉండాలి అనుకున్నాను. అదే ఆలోచనతో నడుపుతున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది నాకు. ఇలా ఒక 30 ఏళ్లలో ఉండే ఒక యంగ్స్టర్ చాలామంది అనుకున్నట్టుగా ఈ వయసులో ఉండే వాళ్ళకి పెద్ద బాధ్యత ఉండదు, ఆ ఫోన్లు ఏమిటి, ఆ ఫేస్బుక్ ఏమిటి, ఆ సోషల్ మీడియా ఏమిటి, లేకపోతే బైక్లు వేసుకొని తిరగడం మాత్రమే కాదు, మాకు ఒక బాధ్యత ఉంది. కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యత మాకు గుర్తొస్తుంది, ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని మేము నడుచుకుంటాము అని నడుచుకునే చాలామందిని కరోనా టైంలో నేను చూశా. నెలకి 10,000 జీతం వచ్చే మనిషి కూడా 5,000 తన పాకెట్లోంచి తీసి నలుగురికి హెల్ప్ చేయాలని 4 కూరగాయలు కొనుక్కొని ఒక 10 మందికి పంచినప్పుడు చూసిన వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి, పెద్ద పెద్ద వాళ్ళ ఆలోచనలకు ఇన్స్పైర్ అయ్యి ఇలా 4 భోజనం పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నా. నన్ను చూసి ఇంకా 10 మంది పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వాలని, అమ్మ ఊరు రెండు ఒకటే, అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటుందో ఊరంటే అంతే ఇష్టం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ప్రతి వ్యక్తికి తను కాళ్ళు పెట్టి నడిచే ఆ ఊరిలో ఒక సామాజిక బాధ్యత అనేది ఉండాలి. ఆ బాధ్యతని మనం ఖచ్చితంగా తీసుకోవాలి, అవసరమైనప్పుడు నిలబడాలి, చెయ్యాలి. అడవిలో చెట్లులాగా ఊరిలో మనుషులు, ఓకే, ఊరిలో మనుషులుండే ఆ ప్రాంతాన్ని ఊరు అని ఎందుకంటామంటే
సామాజికంగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకడు నిలబడగలిగే ఆలోచన చేస్తాం కాబట్టి అది ఊరైతది. సో అలాంటి ఊర్లో ఉన్న మనం మన అనుకునే నలుగురికి సహాయం చేసే గుణం ఉండాలి, ఆలోచన చేయాలా. అప్పుడు మనలాంటి ఊర్లో ఎంత కష్టం వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఒక్క మనిషి కూడా ఆకలితో ఆ రోజు పడుకోకూడదు అనే ఒక్క ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి పరిధిలో నేను 700 మందికి పెట్టగలుగుతున్నాను అనుకో, ఇంకొక వ్యక్తి 7గురికి పెట్టగలగాలి, ఇంకొక వ్యక్తి ఒక్కరికి పెట్టగలగాలి. సో అట్లా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మనం ఆలోచించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ఆలోచన చేస్తే ఊరు ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ సంతోషంగా ఉన్న ఊర్లో మనం ఎంత సంతోషంగా ఉంటామో ఒక్కసారి ఆలోచించాలని అందరినీ కోరుకుంటున్నా. మా అమ్మ చనిపోయి సుమారు సంవత్సరం అవుతా ఉంది, కానీ మా అమ్మ చనిపోయి భౌతికంగా మాత్రమే ఒక సంవత్సరం అవుతా ఉంది, మానసికంగా మా అమ్మ ఎప్పుడు చనిపోదు. చనిపోదు అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను మంచి చేయాలనే ప్రతి ఆలోచనలో మా అమ్మ ఉంటుంది, నేను మంచి చేసే ప్రతి పనిలో మా అమ్మ ఉంటుంది, నేను చేస్తున్న ప్రతి మంచి పనిని నేర్పించింది మా అమ్మే. కాబట్టి మా అమ్మ మానసికంగా మాత్రం ఎప్పుడు బతికే ఉంటుంది, భౌతికంగా మాత్రమే చనిపోయింది అని నేను అనుకుంటా ఉంటా. నా కనుచూపు మేరలో నాకు గుర్తున్నంత వరకు, నా ఊహ తెలిసిన తర్వాత మా ఇంటికి వచ్చి ఒకరు సహాయంగా అడగడం కానీ చేయి చాచి అడిగిన వాళ్ళకు కానీ వెనక్కి మా అమ్మ పంపంగా నేనెప్పుడు చూడలా. ఎక్కడి నుంచో రాదు మనం నేర్చుకునే మంచి ఆలోచన కానీ మంచి ఉద్దేశం కానీ. ఐ థింక్ మా అమ్మ నుంచి, మా నాన్న నుంచి, మన చుట్టూ ఉండే సొసైటీలో మనల్ని ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి మనకు వచ్చింటారు అని నేను బలంగా నమ్ముతా ఉంటాను. చాలామంది నేను రూపాయికి భోజనం పెడదామనుకున్నప్పుడు ఏం నీకు అర్థమవుతుందా అని అన్నారు. రూపాయికి భోజనం పెడతారా ఎవరన్నా? అసలు పెట్టగలవా నువ్వు? నా మాటని 5 రూపీస్ పెట్టు, 10 రూపీస్ అన్న పెట్టు, కొంచెం 4 శాలరీస్ అన్న వస్తాయి అని చెప్పి చెప్పినప్పుడు నా మనస్సాక్షికి ఏమనిపించిందో అది మాత్రమే నేను వింటూ పోతా ఉంటా. ఏది కష్టమో అదే కదా చేయాలి అనే ఆలోచనతో ఏ రూపాయికైతే వాల్యూ లేదు అని వీళ్ళందరూ అంటా ఉన్నారో, ఏ రూపాయి వల్ల మనకి ఏమీ రాదు అని అంటా ఉన్నారో, అదే రూపాయికే భోజనం పెట్టాలని అనుకున్నా, అదే రూపాయికి ప్రపంచంలో ఈ మార్కాపూర్లో ఎక్కడ వాల్యూ లేకున్నా ఈ కాంపౌండ్ దాటి ఈ గేట్ దాటి లోపలికి ఆ రూపాయి పట్టుకొని వస్తే దానికి ఒక మనిషి కడుపు నిండా తినగలిగేంత వాల్యూ ఉంది అని చెప్పాలి అని అనుకున్నా. సో అలా ఆ రూపాయితో వచ్చిన వాళ్ళందరికీ యాచించే వాళ్ళు బయట ఇట్లా చేస్తే ఇంకొక మనిషి వాళ్ళకి ఒక రూపాయి ఇస్తారు, అదే రూపాయిని మన దగ్గర తీసుకొచ్చి ఆ డ్రాప్ బాక్స్లో వేస్తే వాళ్ళ కడుపు నిండా అన్నం దొరుకుతుంది, దానికి వాల్యూ ఉంది అని ఇంకొకసారి చెప్పాలనుకున్నా. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన తర్వాత రూపాయి డాక్టర్, రూపాయి డాక్టర్ అని వైఎస్ఆర్ గారి గురించి చాలాసార్లు విన్నప్పుడు అంటే అది ఎట్లా చేశారు, ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్తో అప్పుడు రూపాయికి అంటే మంచిలో పోటీ పడాలి అనుకున్నా. 20 ఏళ్ల క్రితం ఒక రూపాయికి తను వైద్యం చేయగలిగినప్పుడు 20 ఏళ్ల తర్వాత మనం రూపాయికి భోజనం పెడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో ఆ ఇన్స్పిరేషన్తో ఆ రూపాయికి వాల్యూ ఉంది అనే ఆలోచనని నలుగురికి ఇంకా గుర్తు చేయడం కోసం రూపాయికే భోజనం పెట్టాలనే ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నాం. ఏదైతే రూపాయి మేము అక్కడ తీసుకుంటా ఉన్నామో ఆ రూపాయిని కూడా ఈ 6 నెలల పాటు కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక పూట కడుపు నింపే ఆలోచనతో పెడుతున్న ఈ రూపాయి భోజనానికి మేము కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ఈ ప్రోగ్రాం అయ్యేటప్పటికీ మేమనుకున్నట్లుగా సుమారు 150,000 మంది కడుపు నింపేలాగా 150,000 రూపాయలు మా దగ్గరికి చేరతాయి. ఆ 150,000 రూపాయల్ని కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చదువుకోవడానికి కొంచెం కష్టంగా ఇంట్లో వాళ్ళు చదివించలేరేమో అనే భయంతో ఉన్న 10-15 మంది పిల్లలకి మా అమ్మ పేరు మీదుగా స్కాలర్షిప్ లాగా ఇవ్వాలనే ఆలోచన చేశా. అది నెక్స్ట్ మా అమ్మ జ్ఞాపకార్థం మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆ స్కాలర్షిప్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను.
మా వాళ్ళు ఇప్పటిదాకా ఈ రూపాయిని ఏం చేయబోతున్నాడా అనే ఆలోచనలో ఉన్నారు. సో నా మనసులో ఉండే మాటని ఈ ఛానల్ ద్వారా ఈ సందర్భంగా చెప్పాలి అని అనుకున్నాను. సో ప్రతిరోజు మేము 700 మందికి సర్వ్ చేసే ఫుడ్ ఇదే స్టీల్ ప్లేట్లో ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఒక ఆదివారం రోజు మాత్రం సెలవు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక టైప్ ఆఫ్ రైస్ ఐటమ్ కానీ, సో కర్డ్ రైస్ని ఒక 3 రకాలుగా, అంటే ఒకరోజు వచ్చి ఒక ఫ్రూట్ కర్డ్ రైస్, ఒకరోజు వచ్చేసి తాలింపుతో, ఒకరోజు వచ్చి మజ్జిగ పులుసుతో, ఇట్లా కంప్లీట్గా అంటే హైజీన్గా చాలా క్లీన్గా గుడ్ క్వాలిటీ ఫుడ్తో మేము ఇక్కడ ఎవరైతే వాలంటీర్గా ఒక 20 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, వెల్విషర్స్ అయితేనేమి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. మేము తినే ఫుడ్ ఇదే, మా ఇంటికి మేము తీసుకెళ్లే ఫుడ్ ఇదే, నలుగురికి పెట్టే ఫుడ్ ఇదే. రూపాయ భోజనం 100 రూపాయలు ఇచ్చినా దొరకకూడదు అనేలాంటి క్వాలిటీతో పెట్టాలి అనుకొని పెడతా ఉన్నాం. మా అమ్మ కూడా ఇంతకుముందు కౌన్సిలర్గా చేస్తున్నారు 10th వార్డులో. ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారు అనే దానికి కారణం ఆ మనుషులు ఈరోజు నాకు కనపడతా, మా అమ్మని గుర్తు చేస్తా, అట్లీస్ట్ రోజుకి నాకు 4-5 తగులుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేను నించొని ఈ ఫుడ్ గురించి, అమ్మ గురించి చెప్తున్నప్పుడు కూడా ఇక్కడుండే మనిషి, మీ అమ్మ, నేను మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడిగిన ఏది కాదనకుండా నాకు సహాయం చేశారు అని చెప్పి ఆ మనిషి గుర్తు చేస్తూ ఉంటే అది ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, ఆ సంతోషమే కొంచెం బాధ్యతగా అనిపిస్తుంది. అలా అమ్మ బతికి ఉంది అనే ఆలోచనని నలుగురిలో ఎప్పుడూ ఉంచేలాగా మనం 4 మంచి పనులు చేయాలి అనేలాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్నే నేను ఫాలో అవుతా ఉన్నాను, దాన్నే ఎప్పటికీ ఫాలో అవుతాను. ఏదో ఒక రకంగా ఈ ఊరికి ఏదో ఒక మేలు చేయాలి, అది వ్యక్తిగా అది మన బాధ్యత అని నేను అనుకుంటూ ఉంటాను. అది ఫుడ్ పరంగా అయితేనేమి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, ఎవరన్నా హెల్త్ పరంగా మన దగ్గరకు వస్తేనేమి, ఇట్లా మనం చేసే మంచి పనిని 4 చేర్చేలాగా ఇట్లా బ్రదర్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి దీన్ని క్యాప్చర్ చేస్తూ 4 దీన్ని చేర్చేలాగా చేసే పని కూడా నా దృష్టిలో పెద్ద సహాయమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఒకవేళ ఎవరన్నా ఇంకా తెలియని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఈ ప్రోగ్రాం చేరేలాగా, ఇలా పలాన చోట 1 రూపాయికే భోజనం పెడుతున్నారు, మనం మధ్యాహ్నం పూట పల్లె నుంచి వస్తాం, ఆడాయిడా ఇబ్బంది పడకుండా మనం అక్కడికి వెళ్తే తృప్తిగా తిని వెళ్ళొచ్చు అనే ఒక మెసేజ్ ఆ 4 చేరేలాగా కూడా ఇట్లా బ్రదర్ లాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఉపయోగపడతా ఉంటుంది. అది కూడా నా దృష్టిలో ఒక రకమైన చాలా పెద్ద హెల్ప్గానే మేము అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ఎవరికి నిజంగా చేరాలో అది చేర్చేలాగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీకు కూడా ఇంత ఎఫర్ట్ తీసుకొని, ఇంత దూరం వచ్చి టైం తీసుకొని ఇట్లా మొత్తం మీరు క్యాప్చర్ చేస్తూ 4 చేర్చాలి అనే ఆలోచన చేస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను బ్రదర్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద వాలంటీర్స్ ఇంక్లూడింగ్ అక్కడ ఉండే డిష్ వాష్ చేసే వాళ్ళతో కలిపి, వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నించున్న గేట్ వాచ్మెన్ వరకు ప్రతి ఒక్కరూ దీనిలో ఒకరికి చేరే దానిలో భాగమే. సో నాకేదైనా మీరు క్రెడిట్ ఇవ్వాలనుకున్నా, నాకేదైనా మీరు అప్రిషియేషన్ ఇవ్వాలనుకున్నా అది నా ఒక్కడికి మాత్రమే చేరకూడదు. ఇక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, వంట ఉండే దగ్గర నుంచి, వాచ్మెన్ దగ్గర నుంచి, ఇక్కడ క్యూలో టోకన్లు ఇచ్చే ప్రతి వ్యక్తికి అప్రిషియేషన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం వస్తే ఒకసారి రండి, 1 రూపాయి భోజనాన్ని రుచి చూడండి, చాలా ఆత్మసంతృప్తిని మీరు వ్యక్తం చేస్తారు. భోజనాలన్నీ ఉన్నతంగా ఉన్నాయి, రుచికరంగా ఉన్నాయి, మన ఇంటి తరహా భోజనం మాదిరిగానే ఉంది. రండి మీరు ఒకసారి రుచి చూడండి. మరోమారు ప్రసిద్ధి చెందినటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు నమస్కారం. ప్రోత్సాహంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. మార్కాపూర్కి వద్దామనుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు వ్యాపార రీత్యా బంధువులు గాను, లేకపోతే ఇక్కడ ఏమైనా పని ఉండేవాళ్ళు,
మీకు మధ్యాహ్నం భోజన సమయానికి ఒక ఇల్లుందని, ఆ ఇల్లు లాంటి ప్లేస్ ఒకటి ఉందని, ఆ ప్లేస్కి మనం ధైర్యంగా వెళ్ళి తృప్తిగా తిని వెళ్ళవచ్చని, ఇక్కడ భోజనం చేసి మా ఊరిని గుర్తుపెట్టుకోవాలని, మా ఊరిని ఆశీర్వదించాలని, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.